కానీ నేను ఒకటి గమనించానండి, చెప్పు. బోయపాటి గారి సినిమా అనగానే అసలుకి ఒక ఎమోషన్ పాయింట్ చాలా ఉంటుంది, కానీ దాన్ని ఎక్కువగా పెద్దగా మాట్లాడకుండా ఎందుకు మీ గుద్దుండే ఎందుకు మాట్లాడతారు బ్రదర్? ఇప్పుడు ఒక అంటే నేను ఒక్క సినిమా గురించి మాట్లాడలా, నేను ఇప్పుడు స్కంద గురించి మాట్లాడలా. మీ భద్ర తీసుకోండి, తులసి తీసుకోండి, సింహ, తర్వాత వచ్చిన లెజెండ్, సరైనోడు, జయజానకి నాయక, అఖండ, వినయ విదేరామ, అఖండ, ఇప్పుడు వచ్చిన స్కంద. ఇప్పుడు ఏదైనా సరే బ్రదర్ ఎలా చెప్పాలయ్యా అంటే అందరికీ ఆమోదయోగ్యంగా చెప్పాలి. ఇప్పుడు ఒక అఘోరా క్యారెక్టర్ ఉంది, మామూలుగా అఘోరా ధ్యాన దీక్షలో ఉంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు, పక్క వాళ్ళ గురించి పట్టించుకోడు, పట్టించుకున్నాడంటే వాళ్ళని శపిస్తాడు, అంటే ఎవరు చూడరు. ఓకే, పట్టించుకుంటే వాళ్ళు ఉండరు అంటే చూస్తారు. ఓకే, ఎలా ఉన్నావు అనేదానికి ఐ అనేదానికి తేడా ఉంది. ఐకి ధన్మని ఇది ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫోకస్ కోసమే మనం ఇది చేస్తాం. ఏదైనా ఒక కమర్షియల్గా చెప్పినప్పుడే ఎక్కుద్ది, మామూలుగా చెప్తే దాన్ని అంత దాని ఇంపార్టెన్స్ అంత ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ నీ కళ్ళ ముందు అది కనిపించాలి అంటే అఖండాయే తీసుకుందాం మళ్ళీ. అందరికీ ఈ సీన్ బాగా జీర్ణమైన సీన్. దేవాలయ వ్యవస్థలో, దేవాలయాల్లో పేకాడుతూ విగ్రహాలను అపవిత్రం చేస్తూ బ్రాహ్మణుల్ని అవమానిస్తూ ఉండే ప్లేసులో కొంతమంది పేకాడుతూ ఉంటే అఘోర అనేవాడు వచ్చి నాయనా తప్పయ్యా అంటే ఎవ్వరు చూడ్డు. కరెక్ట్. ఆ రోజు నాలుగు పీకి చెప్పాం కాబట్టి ఇది కావాలరా, అది ప్రతి ఒక్కళ్ళ బాడీలోనూ ఉంటుంది. ఉంది, కరెక్ట్. అలా చెప్పాం కాబట్టి అది ఎక్కింది. అలా కాకుండా పద్ధతిగా కాదు నాయన ఇలా చేయకూడదయ్యా అని సంసార పక్షంగా చెప్పామనుకోండి అలానే ఉంటుంది. అదే ఓకే, బట్ అలా ఉండకూడదు. దాన్ని చాలా ఎంత బాగా వాళ్ళ బ్లడ్లోకి ఎక్కాలో అంత బాగా చెప్పగలగాలి. సో అది చెప్పాలి అని అంటే ఒక షౌట్ అవసరం, ఒక ఫ్లాష్ అవసరం, అవసరం ఒక మెరుపు అవసరం. ఆ మెరుపే ఈ యాక్షన్ ఎమోషన్. అంటే ఎందుకు మీకే ఇట్లాంటి థాట్స్ వస్తాయి ఈ యాక్షన్ ఎమోషన్ బ్లాక్స్? స్కందాల్లో నేను గమనిస్తే ఫస్ట్ ఒక బాణంలాగా వచ్చి తర్వాత దాన్ని రెండు కత్తుల్లాగా చేసి నిజంగా బ్రదర్ అస్సలు ఊహించలేదు ఎలా అసలుకి. అలానే కాదు, నేను ఇప్పుడు భద్రకాణికి లెక్కేసుకుంటున్నాను కదా. నేను ఎవరైనా ఇప్పుడు యాక్షన్ చేస్తాం, దాని నుంచి ఏదో ఒకటి కొత్తగా డెలివరీ చేయాలి, లేదంటే మొనాలిటీ అయిపోద్ది. ఆ కొత్తగా డెలివరీ చేయాలి అని అంటే అది యాక్చువల్లీ చాలా ఎక్కువగానే ఆలోచించే రావాలి. ఇలా ఎలా ఆలోచిస్తారని కొత్తగా అలా అంటే అట్లా మా పని, అది అది మా ధర్మం. దాన్ని నేను కష్టపడటము లేదంటే అబ్బా భలే ఇచ్చేసామండి అనటము అది కాదు. ఎందుకంటే నేను తెగ కష్టపడ్డాను అనడం కాదు, మార్క్స్ నువ్వు పాస్ అయ్యావా లేదనేది ముఖ్యం. అంటే నేను ఇప్పుడు మీరు 100 రకాలుగా నేను నెక్స్ట్ ఇలా చేస్తాడని ఊహించుకుంటే మీది 101 రకంగా ఉంటుంది. ఇదేంటిది వెరైటీగా అతను అనుకుని ఒక అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అనేది ఎక్కడన్నా చూస్తారా, ఎక్కడైనా ఇన్స్పైర్ అవుతారా, లేకపోతే ఏంటి అనేది? తప్పకుండా ముందు ఆలోచించడమే ఉంటుంది, గాలిలోకి వేయటమే బ్రెయిన్ వేసి లాక్కు రావడం. తర్వాత కొన్ని కావాలంటే రెఫరెన్సెస్ కొన్ని ఒకటి ఆరా చూస్తాం, దానికన్నా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకటి అనుకున్నప్పుడు దీనికి ఇది దగ్గరగా ఇవి ఉన్నాయి సార్, వీటి నుంచి ఇంకేం తీసుకోవాలి, ఎంత బెటర్ చేయాలి అనేది ఆలోచిస్తామే తప్ప ఒకటి చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యే తక్కువే ఉంటుంది. బట్ ఆలోచన ఎక్కువ శాతం. కానీ నాకు తెలిసి నేను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి ఒక 20 సంవత్సరాలుగా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది సినిమా అనగానే యాక్షన్ అనగానే భయపడిపోతారు. అంటే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువైపోతున్నాం, లేకపోతే ఇన్ని కష్టాలు ఉంటాయి అమ్మ, ఇప్పుడు అది 2 నిమిషాలు ఫైట్ తీయాలంటే 10 నుంచి 15 రోజులు కాల్ షీట్లు ఖర్చులు ఇవన్నీ తలకాయ నొప్పి. అన్నిటికంటే కష్టమైంది ఫైట్ సీక్వెన్స్ అంటారు. మీరే వాటిని అలవోకగా గంట సినిమా నాకు అర్థం కాదు బ్రదర్, నాకు ఎప్పటి నుంచో నాకు అడగాలనుంది మీతో. నేను ఎప్పుడు పర్సనల్గా అడగలేదు, నాకు ఇవాళ అవకాశం వచ్చింది అడుగుతున్నాను. ఎలా అన్నంత బ్లాక్స్, ఎలా యాక్షన్ ప్లాన్స్ ఎలా ప్లాన్ చేస్తారు? ఇప్పుడు ఇందాక మీరు చెప్తూ మనకు ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు సార్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే నాకు గూజ్ బాంబ్స్ వచ్చినాయి అన్నారు. అది రానప్పుడు ఆ యాక్షన్ చేయడం వేస్ట్, దానికి ఆ విలువ ఉంది. ఓకే, అది తెప్పించగలిగే అంత విలువ ఉంది దానికి. దాని ముందు
ఎగ్జాక్ట్లీ ఎమోషన్ తీసుకొచ్చి లాక్ చేస్తున్నాము, లాక్ చేసి నేను ఆ ఫైట్ చేస్తున్నాను కాబట్టి దాన్ని గ్యారంటీ ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి ప్రతి ఒక్కళ్ళ హార్ట్లోకి ఎక్కించాల్సిందే, ఎక్కించే విధంగా మనం చేయాల్సిందే. తప్పకుండా దాన్ని ఎలా అని అంటే చెప్పలేను. ఆ స్కెచ్ అది మొత్తం టొటాలిటీ మీద, అది మొత్తం కథ టొటాలిటీ మీద వెళ్ళేటప్పుడు ఏ ఏ బ్లాక్లో ఏదేది మీటర్ నెక్కుతూ వెళ్ళాలి అనేది ఒక ఫస్ట్ నుంచే ఒక ఇది పెట్టుకుంటాం. అంటే సినిమాకి మీకు ఒక 100 రోజులు అయితే 50 రోజులు ఫైట్స్కి వెళ్ళిపోతుందా? క్షమించాలి, నాకు 140 రోజుల్లోపు నేను సినిమా తీయలేను. 140 డేస్ బిలో నేను సినిమా తీయలేను. 140 డేస్ కంపల్సరీ నాకు కంపల్సరీ మీకు హీరో అందులో నాకు ఆహా అన్ని రోజులు అవసరం ఉండదు. అందులో నాకు 70 to 80 days between కంపల్సరీ నాకు యాక్షన్ పడుతుంది. 70 డేస్ అనేది గ్యారంటీ పడుతుంది. సాంగ్స్ అంటారా డిపెండ్ అది డిపెండ్ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకసారి 24 డేస్ కాలం అయిపోతుంది, 30 డేస్ అవుతుంది. టాకీ 35 to 40 డేస్ అంతే. టాకీ పెద్దగా మనకి ముందే అన్ని ప్లాన్గా ఉంటుందేమో. ఇది కూడా అన్నీ ఇవి కూడా చాలా ఇదిగానే ఉంటాయండి, ప్లాన్గానే ఉంటుంది. యాక్షన్ కూడా మొత్తం అంతా ముందు నుంచే ఏం కావాలేంటి అనుకొని ఫైట్ మాస్టర్ పిలిపించుకొని మాస్టర్ గారు నేను కూర్చొని మొత్తం నా ఇది ఆయనకి చెప్పి ఆయన ఇది నేను తీసుకొని. ఓ మీరు తీసుకుంటారు? మరి డిస్కషన్ ఉంటుంది, ఉంటుంది. ఆ డిస్కషన్ అయిన తర్వాత మొత్తం అంతా గ్రాఫ్ తీస్తాను. ఇంకా అప్పుడు నేను మొత్తం గ్రాఫ్ ఎట్నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి వాటికి వాటి తీసుకొని తనతో మాట్లాడుకొని మాస్టర్ గారితో మాట్లాడుకొని డైలీ వాళ్ళతో నైట్ కూడా జర్నీ ఉంటుంది. ఈవినింగ్ కూడా మళ్ళీ షూటింగ్ అయిన తర్వాత కూడా 2-3 అవర్స్ స్టంట్ శివ కానీ స్టంట్ శివ మాస్టర్ గారు కానీ తమ్ముడు రామకృష్ణ గారు కానీ ఎవరైనా సరే స్టంట్ శివ మాస్టర్ అయితే నైట్ 11 వరకు కంపల్సరీ నెక్స్ట్ డే ఏం తీస్తున్నాము ఏంటి ఎక్కడి వరకు వెళ్తున్నాము వాట్ ఈస్ వాట్ ఆ ఇదంతా చేసుకొని చూసుకొని వెళతాం. బోయపాటి గారి సినిమా అనగానే యాక్షన్ డైరెక్టర్స్కి పండగనేమో. ఆయనతో సినిమా చేస్తే ఒకసారైనా నేను బోయపాటితో చేసాంరా మేము సినిమా, ఆయన యాక్షన్స్లో మేము కూడా పాలు పంచుకున్నాం అనుకునే అందుకు రామలక్ష్మణ్లు ఎంత గర్వంగా చెప్పేవాళ్ళు అప్పుడు మీ దమ్ము ఫైట్స్లో కానీ. అది వాళ్ళకు కూడా చాలా ప్రయారిటీ ఇస్తారా మీరు? అయ్యో అసలు బ్రదర్స్ లానే ట్రావెల్ చేస్తాం బ్రదర్. అది నా కెమెరామెన్ నా కళ్ళు లాంటి వాళ్ళు. ఓకే ఎగ్జాక్ట్లీ నా మ్యూజిక్ డైరెక్టర్ నా వినికిడి నా చెవులు అంటే మెయిన్ నాకు ఆ సౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బయటికి వెళ్ళేది ముందు అదే నా దీని లాంటి వాళ్ళు. నా మాస్టర్స్ నా షోల్డర్స్ లాంటి వాళ్ళు. ఓకే ఓకే నా ప్రొడ్యూసరే నా ఆకారం. ఓకే మొత్తం అంతా కలిపి నా ప్రొడ్యూసర్ ఇవన్నీ కలుపుకొని తీసుకొని వెళ్తాం. ఎలా పడితే అలా కాదు వెళ్ళాం కరెక్ట్గా కలుపు అందరినీ కలుపుకొని చాలా జాగ్రత్తగా ఇది తీసుకొని పెడతాం. ప్లానింగ్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏంటంటే ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత మాత్రం ఇది కావాలి అప్పుడు మాత్రం కాస్త ఏక దీని మీదే ఉంటాం. కానీ ఎప్పుడు మీ షోల్డర్స్తో మీకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, మీ కళ్ళతో అస్సలు ప్రాబ్లం రాలేదేమో. కానీ ఎప్పుడున్నా చెవులతో అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తున్నాయేమో. చెవులని కాదు బ్రదర్, దేంతోనైనా ప్రాబ్లం వస్తుంది. దేనికోసం? సినిమా కోసం. ఓకే అవుట్పుట్ కోసం అంతే. ఒకటికి 2 సార్లు ఫైట్ చేస్తాం అవుట్పుట్ కోసం, అవుట్పుట్ అంతే తప్ప వేరే ఇదేం లేదు.